హలో ఎవ్రీవన్. వన్స్ అగైన్ హలో, నా పేరు విజు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ ద్వారాగా నా మనసులో ఉన్న కొన్ని కొన్ని విషయాలు అయితే ఎక్స్ప్రెస్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ దాట్ లక్కీని అయితే హెయిర్ కట్ కోసం అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ చెప్పినట్టు సూరత్లో ఫస్ట్ హెయిర్ కట్ చేయిస్తే మాకు అలా జ్ఞాపకంగా ఉండిపోతుంది ఎప్పటికీ అన్నట్టు ఇక్కడ చేయిస్తున్నాము. కానీ నాకు మనసులో ఒకటే టెన్షన్, ఎక్కడ వీడికి ర్యాంకీ అయిపోయి ఏడ్చేస్తాడా. యాక్చువల్లీ ఫస్ట్ టైం గుండు చేయించినప్పుడు లక్కీ చాలా ఏడ్చేసాడు తిరుపతిలో, నాకు అదే జ్ఞాపకం ఉండిపోయిందన్నమాట. కానీ 2 అవర్స్ సర్ప్రైజ్, చూడండి ఎంత బుద్ధిమంతుడిలాగా హెయిర్ కట్ చేయించుకుంటున్నాడో. మళ్ళీ నాకు గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుంది అనమాట. చక్కగా మిర్రర్లోకి చూసుకుంటా నవ్వుతా హెయిర్ కట్ అయితే చేయించుకున్నాడు అనమాట. ఇబ్బంది అయితే అస్సలు పెట్టలేదు. సూరత్లో ఉన్న ఈ 7 నెలల పీరియడ్లో చాలా థింగ్స్ మా లైఫ్లో అయితే మారినాయి అనమాట. ఒపీనియన్స్ మారిపోయినాయి అండ్ మనుషుల్లో మంచి చెడు 2 ఫేసెస్ ఇలాంటివి చాలా చూసాము. చాలామంది మీద ట్రస్ట్ బ్రేక్ అయిపోయింది, చాలా లిటరల్లీ బాగా హర్ట్ అయ్యాము. అలాంటివి చాలా జరిగినాయి. అవన్నీ అయితే నెమ్మదిగా మీతో అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏమైనా హెల్ప్కి కావాలంటే చెప్తే వస్తాను, అన్ని చదువుతాను అని చెప్పేసాను. ఇద్దరికి చెప్పేసావా? బయటికి రాలేదు. ఎవరు? ఈవిడ కంటించలేదు అంటే వాళ్ళ పేరెంట్స్ అని ఉన్నారన్నమాట. ఫోన్ అవి చేస్తా ఉండాలి, మర్చిపోవద్దు. నా వీడియోస్ ఉన్నంత వరకు నేను మీకు గుర్తుంటేనే ఉంటాను అని చెప్పేసి అన్నాను. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. మనం డైరెక్ట్ గా కూడా మనకు తెలిసిన వాళ్ళు కూడా మనం డైరెక్ట్ గా మాట్లాడదాం మానేస్తున్నారు. ఎందుకంటే చూసేస్తున్నారు సైలెంట్ గా, తెలిసిపోతుంది. అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా మనం డైరెక్ట్ మన లైఫ్ మొబైల్ లో చూస్తున్నట్టు ఉంది. అది అప్ టు 22-30%. చిన్న బాబుతో ఉన్నారు, బాబుకి 4 మంత్స్ వచ్చింది ఇప్పుడు. చిన్న బాబుతో ఎందుకు నేను చేసేసుకుంటానంటే అనిపిస్తా ఉంటుంది, ఎలా చదువుకుంటే ఇంకొక 2 కన్నా హెల్ప్ ఉంటే బాగుంటుందని. ఏం పర్లేదు పడుకోబెట్టి వచ్చేస్తాను అంటున్నారు అనమాట. ఇంకా ఇల్లు అప్పచెప్తున్నప్పుడు క్లీనింగ్ చేసి అప్పచెప్పడం అన్నది మినిమం థింగ్ కదా. సో ఇక్కడైతే అంత మ్యాండేటరీ కాదని అన్నారు, కానీ మన సైడ్ మనం ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతామో ఇక్కడ అదే చేసామన్నమాట. మొత్తం అంతా క్లీనింగ్ చేసి అప్పచెప్పాము అండ్ ఇక్కడ మా బుడ్డోడు కూడా క్లీనింగ్ చేసేస్తున్నాడు మాతో పాటు. ఇప్పుడు వచ్చేసరికి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మాకు దగ్గరలో శ్యామ్ మందిర్ ఉంది. శ్యామ్ మందిర్కి ఇప్పుడు వచ్చి మేము అయితే విజిట్ చేయలేదు అనమాట. ఇప్పుడు హోలీ స్పెషల్గా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. అక్కడికైతే వెళ్తున్నాం. నమస్తే చెప్పమ్మా. నమస్తే చెప్పు. నమస్తే. నమస్తే. వా వెరీ క్యూట్. ఇదిగోండి హెయిర్ కట్ అయిన తర్వాత లక్కీ అన్నా. ఐ నో మీలో చాలామందికి సూరత్ వ్లాగ్స్ అంత ఇంట్రెస్టెడ్గా అనిపించకపోవచ్చు, కానీ లాస్ట్ 2-3 వ్లాగ్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇంకెలాగో కాకినాడ అయితే వచ్చేస్తున్నాం కదా. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్లో మాకు మెయిన్ ట్రై చేసిన వాటిలో కేవలం 2-3 మాత్రమే నచ్చినాయి. అందులో నాకు వడపావ్ బాగా నచ్చింది, దబేలి ఒకటి బాగా నచ్చింది, టైంపాస్ ఒకటి. సో అవే అనమాట ఇంకా లాస్ట్గా టేస్ట్ చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది దారిలో, మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. చుట్టూరా తిరుగుతాం కానీ వెళ్ళడం అవ్వలేదన్నమాట. ఇంకా మస్ట్గా నేను ఇంకా దర్శనం చేసుకోవాలి శ్రీకృష్ణుడిది అనేసి ఇంకా వెళ్ళాము. అండ్ బాగుందన్నమాట. మాకు ఇంకా ఏంటంటే ఇక్కడ కల్చర్ కంప్లీట్గా మాకైతే తెలుసుకోలేకపోయేవనే చెప్పాలి. మాకున్న తక్కువ టైంలో మేము ఇంటరాక్ట్ అయ్యి అసలు ఇక్కడ ఏంటి, పండగలు ఎలా జరుగుతున్నాయి, ప్రొసీజర్ ఏంటి అన్న
అన్నది మేము ఫుల్ ప్లెజ్డ్గా తెలుసుకోలేదనే చెప్పాలి. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ పండుగలు ఏవైనా సరే చాలా 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 బాగా చేస్తున్నారు. అండ్ ఎంత మోడర్న్గా ఉన్న వాళ్ళైనా సరే గుళ్ళకి రావడము అండ్ భక్తితో ఉండడం అనేది మేము నోటీస్ చేసామన్నమాట. ఎలాంటి వాళ్ళైనా సరే భజనలు చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, ఒక డిఫరెంట్ కల్చర్ని అయితే చూసామన్నమాట. ఇదిగోండి భజనలతో పాటు డ్యాన్సులు కూడా అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారన్నమాట. జస్ట్ లైక్ మన టెంపుల్స్ దగ్గర ఎలా చేస్తారో అలాగా. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనుకున్నారేమో, జస్ట్ అలా ప్లాస్టిక్ వాటితో ఆ లుక్ అయితే తీసుకొచ్చారనమాట. ఇదిగోండి ఇక్కడ దేవుడు అయితే దర్శనం చేసుకున్నాము అండ్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తూ ఇక్కడ డ్యాన్సులు అయితే చేస్తున్నారనమాట. ఇలా చాలా థింగ్స్ అయితే చూసాము. మేము చాలా తక్కువ టెంపుల్సే విజిట్ చేసామండి సూరత్ వెళ్ళిన తర్వాత. పెద్దగా ఎక్కువ తిరిగేసింది అయితే ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిన హాఫ్ అన్ అవర్లో లక్కీ కోఆపరేట్ చేయకపోవడం, వెనక్కి వచ్చేయడం ఇవే జరిగినాయి. అందుకే మీకు అంత ఇంట్రెస్టింగ్గా వ్లాగ్స్ కూడా ఉండకపోయి ఉండొచ్చు. బట్ నా వంతు నేనైతే ట్రై చేశాను అండ్ చాలామంది వ్లాగ్స్ కోసం వెనక్కి వస్తున్నామని అనుకుంటున్నారు. కానీ వ్లాగ్స్ కోసం అసలు కానే కాదండి, మెయిన్ రీజన్ లక్కీకి హెల్త్ అక్కడ సెట్ కాకపోవడం అనమాట. స్లీప్ రొటీన్ అనేది బాగా డిస్టర్బ్ అవ్వడం వల్లే ఇంకా వచ్చేయడం అయితే జరుగుతుంది అండ్ చాలామంది ఆ ఒపీనియన్ని వెల్కమ్ చేశారు. ఐఎమ్ రియల్లీ సో 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 హ్యాపీ. అండ్ స్పెషల్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ డిన్నర్ వచ్చేసరికి మా నైబర్స్ అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. సో డిన్నర్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్లీ ఏమైందంటే బాగా టైర్డ్గా నిద్రపోయాం అనమాట. 8 గంటల వరకు మాకైతే తెలియలేదు ఎలా కొడుకున్నాం, మాకే తెలియలేదు. దాని తర్వాత ఎదిగో లేచిన తర్వాత ఇలా రెడీ అయ్యాము అండ్ మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. డ్రెస్ కోడ్ కూడా చెప్పారు కానీ నా దగ్గర రెడ్ డ్రెస్ అయితే లేదు. రెడ్ షర్ట్ ఉన్నట్టు ఉంది కదా నీ దగ్గర, ఏమో మరి దేశీ జియా రెడ్ ఆర్ వైట్ అందులోనే కనబడ్డారు. ఏమన్నా డ్రెస్ కోడ్ ముందుగా ఏం చెప్పలేదు. హౌస్ పార్టీ, హౌస్ పార్టీ, హౌస్ పార్టీ వెళ్ళి చూస్తుంది కానీ తెలియదు ఏం చేస్తారు అన్నది. లెట్స్ గో పార్టీ. మీరు గారు సో సారీ ఫర్ లేట్. ఇక మా నైబర్స్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ నా గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలండి. నేను వీళ్ళతో స్పెండ్ చేసిన టైం అయితే నిజంగా చాలా చాలా తక్కువ. ఎప్పుడో వారానికి ఒకసారి హాయ్ అంటే హాయ్ అన్నట్టు కనిపించేదాన్ని. రెస్ట్ ఆఫ్ ది టైం ఏమైపోతావు అంటే వన్ థింగ్, లక్కీని హ్యాండిల్ చేసుకోవడం టఫ్ అవ్వడం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇలా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది టైం ఎంత టైట్గా ఘటాఘటిగా వెళ్తుంది అని. యాక్చువల్లీ అందరూ మేము ఇంత బిజీగా ఉంటాం ఈ ప్లాట్ఫామ్లో అంత బిజీగా ఉంటాం అని అంటారు. కానీ నేను ఎప్పుడూ అంత హైలైట్ చేసుకుని ఇలా ఉంటాను అలా ఉంటాను అని అయితే చెప్పలేదు. కానీ ఏంటంటే చెప్పకపోవడం కూడా ప్రాబ్లం అని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇన్ జనరల్ రెగ్యులర్గా ఇలా నైబర్స్తో కూర్చుని బాతకని పెట్టేంత టైం నిజంగా అయితే ఉండదండి. చాలామందిలో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఫ్రీ టైం ఉండి కూడా మేము బిజీగా ఉన్నాము అని పోర్ట్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మా దగ్గరికి వచ్చేసరికి మేము ఎంత బిజీగా ఉన్నా సరే అవతల వాళ్ళు మనల్ని పిలిచారు ఇన్వైట్ చేశారు అంటే ఎంత బిజీ స్కెడ్యూల్లో అయినా సరే ఖాళీ చేసుకుని వీలు చేసుకుని వెళ్ళి కలుస్తాము. సో ఏంటంటే అలా మన బిజీ స్కెడ్యూల్ అన్న చెప్పకపోవడం కూడా తప్పు అని కొన్ని కేసెస్లో నాకైతే అనిపిస్తుంది అనమాట. బిజీ 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 అని చెప్పుకుంటేనే మనిషికి వాల్యూ ఉంటుంది అంటే ఖచ్చితంగా నేను కూడా 1-100 సార్లు నేను బిజీగా ఉన్నానని చెప్పుకోవాలి. ఎందుకంటే నైట్ నిజంగా 12-1 గంట అయినా సరే నా పని అన్నది అవ్వదన్నమాట. చాలా వ్లాగ్స్లో నేను చెప్పాను, నేను పడుకునేసరికి నాకు 1 గంట 2 కూడా అయిపోతుంది, అప్పటికి నేను వర్క్ చేసుకుంటూ ఉంటానని. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే అర్థమవుతున్నాయి కదా. సో రకరకాల ఐటమ్స్ అయితే మేము టేస్ట్ చేసాము. ఫస్ట్ టైం అక్కడ మటన్ కీమా పరాతా ఒకటి టేస్ట్ చేసాం, చాలా బాగుందండి. మన సైడ్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ అక్కడ స్పెషల్ అంట, ఓన్లీ రంజాన్ సీజన్లో దొరుకుతుంది అనేసి తీసుకుని వచ్చారు. మేమైతే డిన్నర్ అది మాత్రమే అనుకున్నామండి, ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉందన్నమాట. అండ్ ఇంకా మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే యాక్చువల్లీ మేము సూరత్ వెళ్ళిన తర్వాత మాకు కొంచెం దగ్గరగా ఉన్నవాళ్ళు ఇంకా దగ్గర అవుతారు అని చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. కానీ దగ్గర అనుకున్న వాళ్ళు ఏమో చాలా దూరం అయ్యారు అండ్ ఏ సంబంధం లేని దూరం అనుకున్న వాళ్ళు మరింత దగ్గర అయ్యారన్నమాట.
ఇక్కడ నా ఇబ్బంది ఏంటి అంటే ఫుడ్ ఫుల్ అయిపోయింది, బట్ ఇంకా రోటీస్ ఉన్నాయి, చికెన్ కర్రీ ఉంది, బిర్యానీ ఉంది, తినకుండా ఎలా వెళ్తారు అనేసి ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తా ఉన్నారనమాట తినలేక. అలా అయితే పెట్టాను. అండ్ ఇంకా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే, మేము ఫేస్ చేసిన ఫేజ్ ఏదైతే ఉంటుందో దానివల్ల మాకు చాలామంది మీద ట్రస్ట్ బ్రేక్ అయిపోయింది అన్నమాట. ఏంటి అన్నది సిచ్యువేషన్స్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా ప్రీవియస్ వీడియోస్లో. దానివల్ల నిజంగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు. రైట్ నౌ ఏంటంటే మేము మ్యాక్సిమం నోటీస్ చేసింది మనిషిలో రెండు ఫేసెస్ ఉండడం. అంటే ముందు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, వెనక మాత్రం ఇంకా అది ఇంకా చెప్పుకోవడం చాలా బాధగా అనిపిస్తుంది. వెనక మాట్లాడేది అంతా కూడా తెలుస్తుంటే అది చాలా బాధగా అయితే అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు ముందు అంత ఇష్టంగా మాట్లాడి వెనకాల అలా తిట్టుకోవడం? ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ ఉండాలి. నీకు మాట్లాడే ఇష్టం లేదా, మాట్లాడడం మానేసేయాలి. ఎందుకు నైస్గా మాట్లాడి ఇష్టం అనేసి మళ్ళీ వెనకాల ఇష్టం లేదని మాట్లాడుకోవడం? ఇవన్నీ ఏంటంటే తెలిసిన తర్వాత చాలా బాధగా అనిపించింది అన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళని వాళ్ళని నేను ఇంకెవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. బట్ ఏంటంటే ఇలా ఉంటున్నారు అన్నది, మేము చాలా లేట్గా మా లైఫ్లో అలాంటి వాళ్ళని మీట్ అయ్యాము. బట్ దట్స్ ఓకే, అలాంటి వాళ్ళు ఉంటారని తెలిసినప్పుడే కదా ఇంకా మనం మనలో ఆ మార్పును కూడా మనం అడాప్ట్ చేసుకుని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. సో ఏదో అవతల వాళ్ళు మంచిగా అనిపించారు కదా, సో ఇలాగా అలాగా అని చెప్పేసి మనం ఓవర్గా మూవ్ అయితే అయిపోకూడదన్నమాట. ఒక లిమిట్ అన్నది పెట్టుకోవాలని అయితే తెలిసింది. అండ్ మరో పక్కన వీళ్ళు అసలు నాకు చాలా స్వీట్గా అయితే అనిపించారండి. మేబీ మైండ్ సెట్ ఇంత డిఫరెన్స్ ఉంటుందా అని అనిపించింది. వీళ్ళైతే మాత్రం నాకు చాలా క్లోజ్ అయ్యారనమాట. ఇద్దరు కూడా రియల్లీ సో స్వీట్. అండ్ అక్కడ బాబు చూసారా, యాక్చువల్లీ నా సెకండ్ బేబీ గురించి నేను ఒక వీడియో అయితే చాలా సీరియస్గా షేర్ చేశాను. కానీ ఇలా చిన్న బాబుని చేతిలోకి తీసుకున్నప్పుడు చాలా థింగ్స్ మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి కదా. ఈవెన్ వీరు గారు కూడా లక్కీని ఆ బాబుని క్యారీ చేస్తుంటే అడుగుతున్నారన్నమాట ఏంటి నెక్స్ట్ అన్నట్టు. దాని గురించి మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంకా వాళ్ళ ఇల్లు అయితే చూస్తున్నాం అన్నమాట, చాలా తక్కువ స్పేస్లో బాగా పెట్టుకున్నారండి. ఇన్బిల్ట్ అదేంటి డైనింగ్ టేబుల్ కానీ లేదంటే బార్ కౌంటర్ కానీ బాగా పెట్టారు. అండ్ ఇక్కడ లక్కీకి చిన్న గిఫ్ట్ అయితే చేస్తున్నారన్నమాట. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈ రోజుల్లో మాకేమిస్తే మేము వెనక్కి ఇవ్వాలి, మీరెంత పెడితే మేము వెనక్కి పెట్టాలి, ఇలా లెక్కలుగా చూస్తున్నారు తప్ప ఏమి ఇవ్వకపోయినా లక్కీ కోసం ఇలాగా అనేసి ఇవ్వడం నాకు చాలా బాగా అనిపించింది. అది వచ్చేసరికి లక్కీ బ్రాస్లెట్ అంటే అండి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు, అందుకని లక్కీకి కూడా మంచి జరగాలి అనేసి కొనేసిస్తున్నాను అనేసి ఇచ్చారు. అండ్ లక్కీకి ఇంకా అక్కడ టైం స్పెండ్ చేసేసరికి ఎంత ఎలా నచ్చేసిందంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానంటున్నారు అన్నమాట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే చక్కగా వెళ్ళిపోతున్నాడండి. ఇంకా లక్కీకి ఉన్న అలవాటు తెలిసిందే కదా. ఇంకా ఇదన్నమాట ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి అన్నమాట, దానికోసం స్టే ట్యూన్డ్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బై బై.